17 సీట్లు మైనారిటీ అభ్యర్థుల కేటాయించి వారి గౌరవాన్ని కూడా తగ్గకుండా వారికి కూడా 17 సీట్లను పార్టీ కేటాయించడం జరిగింది. దాంతో పాటు 2 సీట్లు మాత్రమే గిరిజనులకు రిజర్వ్ అయి ఉంటే 3వ సీటును కూడా కేటాయించి 3 సీట్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా 10 సీట్లు దళితులకు దళిత సోదరులకు రిజర్వ్ అయి ఉంటే 13 కేటాయించి ఆ 13 లో కూడా మాదిగ మాల మేదరి అదే రకంగా తమిళనాడు నుంచి ఇక్కడ వచ్చి తమిళనాడు నుండి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ అరవమాల సోదరులకు కూడా 2 సీట్లు కేటాయించింది కూడా టిఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు అగ్రవర్ణాలుగా చెప్పబడే కులాల్లో కూడా అందరికీ ప్రాతినిధ్యం వహించే విధంగా అందరికీ ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా వైశ్యులు గాని కాపులు గాని మరాఠాలు గాని వెలమ గాని కమ్మ గాని రెడ్డి గాని బ్రాహ్మణ గాని అందరికీ కూడా సమాన అవకాశాలు ఇచ్చి ఆఖరికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి మనతో ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి ఉన్న రాజస్థానీ సోదరులకు కూడా మార్వాడి సోదరులకు కూడా అవకాశం ఇచ్చింది టిఆర్ఎస్ పార్టీ అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాంతో పాటు మనం మన పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో జూన్లో 2014లో కొన్ని అపోహలు ఉండేది. టిఆర్ఎస్ వస్తే ఏమవుతుందో హైదరాబాద్లో ఏం జరుగుతుందో అని కొన్ని ప్రచారాలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరుల పట్ల టిఆర్ఎస్ పార్టీ ఎట్లుంటుంది, ప్రాంతీయ విద్వేషంతో పనిచేస్తుందా అనే ఒక అనుమానం ఆనాడు మన ప్రత్యర్థులు అప్పటికే ఒక విష ప్రచారం రూపంలో చేసి అందరి నెత్తిలో కూర్చోబెట్టడం జరిగింది. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఒక అసాధారణమైన పరిణితిని మెచ్యూరిటీని ప్రదర్శించి తెలంగాణకి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళంతా మా బిడ్డలే మా అన్నాదమ్ములే అని మాటల్లో చెప్పడం కాదు ఆచరణలో చూపెట్టి ఈ 6 ఏళ్ళు కూడా ఎక్కడ ఒక చిన్నపాటి గొడవ కూడా లేకుండా వారందరితో కూడా స్పర్ధ లేకుండా అద్భుతంగా కలుపుకొని పోవడమే కాదు వారికి ఈ ఎన్నికల్లో కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ సోదరులు ఎవరైతే ఉన్నారో 8 సీట్లు కేటాయించి వారి గౌరవాన్ని కూడా ఇనుమడింపజేసింది టిఆర్ఎస్ పార్టీ అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఈ రకంగా అందరూ మనవారే, ఇది అందరి హైదరాబాదు, ఇది అందరి కోసం పనిచేసే టీం తప్ప కొందరి కోసం పనిచేసే టీం కాదు అనే ఉద్దేశంతో అందరినీ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అందరినీ కలుపుకొని ఒక సమతూకంతో అద్భుతమైన లిస్టును తయారు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా అన్ని చూసి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ అభ్యర్థులుగా కథన క్షేత్రంలోకి పంపుతా ఉన్నారు. మీ అందరికీ ముందుగా నేను చేసే విజ్ఞప్తి, మొట్టమొదటి విజ్ఞప్తి, పార్టీ అన్నప్పుడు వేల మంది లక్షల మంది, ఈరోజు మనకు 60 లక్షల మంది గులాబీ సైనికులు ఉన్నారు. మన మెంబర్షిప్ 60 లక్షలు ఉన్నది. ఒక్కొక్క డివిజన్లో ఈరోజు మీరు 50,000 ఓటర్లు ఆ పైన కూడా ఉన్నారు కొన్ని కొన్ని దగ్గరలో అయితే. మరి 50,000 ఓటర్లకు మీరు రేపు ప్రాతినిధ్యం వహించబోతా ఉన్నారు. వందల మంది కార్యకర్తలు, వేల మంది కార్యకర్తల్లో ఒక్కరికి అవకాశం వస్తుంది కార్పొరేటర్గా పోటీ చేయడానికి. మీరు ఫస్ట్ చేయవలసిన పని ఎవరైతే అభ్యర్థులకు ఎంపికైనరో దయచేసి మీతో పాటు టికెట్ కోసం పోటీ పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొట్టమొదలు మీరు చేయాల్సిన పని ఇడికెళ్ళి సీదా వాళ్ళ ఇంటికి పోయి ఇడికెళ్ళి మళ్ళీ ఇంకెక్కడికో పోకుండా జులూస్ తీయకుండా హంగామా చేయకుండా సీదా మీతో పోటీ పడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి పోండి, వాళ్ళని బతిమిలాడండి. అన్న మీరు పోటీ పడ్డారు, నేను పోటీ పడ్డను, కానీ అవకాశం ఒకరికే వచ్చింది, పార్టీ నిర్ణయం తీసుకున్నది, దయచేసి నాకు సహకరించండి, మీకు కూడా ఏదైనా గౌరవం లభించే విధంగా నేను పార్టీ నాయకత్వంతో నేను మాట్లాడతానని చెప్పి మీరు ఆ బాధ్యత తీసుకోవాలా, మొట్టమొదటి పని పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే వందల మంది కష్టపడితే ఒక నాయకుడు ఇస్తాడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా అంటే సిరిసిల్లలో నా కోసం వేల మంది కార్యకర్తలు పనిచేస్తే నా ఒక్కరికి ఎమ్మెల్యే పదవి వచ్చింది. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకొని దయచేసి ఎదిగిన కొద్దీ ఒదగాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో పొగరు తలకెక్కించుకోకుండా విజయ గర్వం లేకుండా అనుకోగా ఉండాలి. పార్టీ నాకు టికెట్ ఇచ్చింది కదా, మన హవా ఉంది కదా, గెలిచిపోయినాం, ఎవరిని పట్టించుకునేది లేదు అనేది కాకుండా దయచేసి పూర్తి స్థాయిలో చాలా వినయంగా వారి దగ్గరికి పోయి వారిని ఒప్పించి మెప్పించి బతిమిలాడి కడుపులో తలబెట్టి దండం పెట్టి కలుపుకొని పోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అహంకారంతో ఈయన రాకపోతే నాకేంది, ఆయన రాకపోతే నాకేంది, ఆయనకు ఓట్లు లేవు అని మాటలు పొరపాటున కూడా మన నోట్లలోకి రావద్దు. దయచేసి ఫస్ట్ పని చేయండి, ఇడికెళ్ళి సీదా ఆడికే పోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.